చెప్పలేదు, ఫోన్ వచ్చింది వెళ్ళిపోయారు. అవునా? సరే అయితే నేను మళ్ళీ వస్తాను. అదేంటి బాబు, టీ అన్నా తాగి వెళ్ళు. పర్లేదు ఆంటీ, నేను మళ్ళీ వస్తాను. ఈవిడ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతుంది, ఏదో తప్పు చేసినట్టు కంగారు పడుతుంది. పైగా రాత్రి నుంచి అప్పు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సంథింగ్ రాంగ్. పాపం మా అక్క ఆవేశంలో అరిచేసరికి చిన్నబుచ్చుకున్నట్టుంది. ఏం కావాలి చిన్నత్తయ్యా? టీ పెట్టివ్వనా? నువ్వు పైకి చెప్పకపోయినా లోపల ఏమనుకుంటున్నావో నాకు తెలిసిలే కావ్య. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య గారు? ఇంకా ఎందుకు నటిస్తున్నావు? నా దగ్గర కూడా దాచిపెట్టాలా? రాత్రి రాజ్కి ఊపిరాడికి ఇబ్బంది పడుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి తీసుకువెళ్ళావు. ప్రాణాపాయం లేకుండా కాపాడావు. ఇంత చేసిన నీకు నిజానికి అందరూ కృతజ్ఞతలు చెప్పాలి. కానీ నిన్ను అవమానించారు, బాధ పెట్టారు. అయ్యో, నువ్వేం చెప్పొద్దు కావ్య, నేను అర్థం చేసుకోగలను. మీ అత్తయ్య అన్ని మాటలనిందని నీ మనసు గాయమైంది. ఆ గాయం తాలూకు బాధ కన్నీళ్ల రూపంలో ఎవ్వరికీ కనిపించకుండా బయటికి పంపిస్తున్నావు, అంతేకదా? కన్నీళ్ళ? నేనెప్పుడు ఏడ్చాను? నేను వచ్చేసరికి నీ కన్నీళ్ళని చీర కొంగుతో తుడిచేయడం నేను చూడలేదనుకున్నావా? నీ బాధను నేను అర్థం చేసుకోలేని అనుకున్నావా? చిన్నత్తయ్య గారు, మీరు సెంటిమెంట్ సినిమాలు బాగా చూస్తారనుకుంటా, అందుకే ఎక్కువ ఊహించుకుంటున్నారు. నేనేడవడం ఏంటి? ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కన్నీళ్ళు వచ్చాయి అంతే. అవునా? కావాలంటే చూడండి. అంటే ఇందాకటి నుంచి నువ్వు ఏడుస్తున్నది చీప్గా ఈ ఉల్లిపాయలు తరగడం వల్ల? చీపేం కాదు చిన్నత్తయ్య, ఉల్లిపాయలు బాగా రేటు పెరిగిపోయాయి. నిజం చెప్పు కావ్య, నీకు మీ అత్తగారు తిట్టారన్న బాధ కొద్దిగా కూడా లేదా? బాధెందుకు? కొడుకు మీద ప్రేమతో ఆయనకి ఏమయ్యిందో అనే కంగారులో అలా నా మీద అరిచేశారు. ఆలోచించకుండా అలా అరవడం కూడా తప్పే కదా? తప్పెలా అవుతుంది? అది కొడుకు మీద ఆవిడకున్న ప్రేమ. నిజం తెలుసుకోకుండా అరిచారు. ఆయన వచ్చి జరిగింది చెప్పగానే తర్వాత ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా? కానీ నోరు జారి నీ మీద వేసిన నిందలు అలాగే మిగిలిపోయాయి కదా? ఆవిడ నన్ను అరిచి తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ ఆవిడ కళ్ళల్లో నేను చూశానత్తయ్య. అలాంటప్పుడు నన్ను అన్న మాటలు నేనెందుకు గుర్తుపెట్టుకోవాలి? పైగా మా ఆయన మీద ఆవిడ అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు నాకు కూడా ఆనందమే కదా. నిజంగా నీలాంటి కోడలు దొరకటం మా అక్క అదృష్టం కావ్య. ఎంత అవమానించినా ఆవిడ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందని ఆలోచించావు. కానీ చాలామంది మీ జనరేషన్ పిల్లలు అరిచిన మాట దగ్గర ఆగిపోతున్నారు. దాన్ని దాటి దాన్ని వెనుకున్న కారణం తెలుసుకోలేకపోతున్నారు. ఊరుకోండి చిన్నత్తయ్య గారు, ఆడపిల్ల సార్ కోర్టుకెక్కినా జైలుకెళ్ళినా దాని భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. మీరే కనికరించి దాన్ని విడిచిపెట్టండి సార్. లేదమ్మా, అరెస్ట్ చేశాక ఎఫ్ఐఆర్ రాయాల్సిందే, కోర్టుకి సబ్మిట్ చేయాల్సిందే. మీ రూల్స్ గురించి మాట్లాడడం లేదు సార్. మాది పేద కుటుంబం, ఆడపిల్ల మీద ఇలాంటి మచ్చ పడితే దాని జీవితమే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. వీళ్ళు మారారు మర్ది గారు, మారారు. వీళ్ళు
వీళ్ళు మారరు. గొంగళి పురుగు సీతాకోకచిలుక అవుతుంది, పిల్లకాకి తల్లికాక అవుతుంది, లేగదూడ పాలిచ్చే ఆవుగా మారుతుంది, ఆకులు రాలిన చెట్టు పువ్వులు పుచ్చే రోజొస్తుంది. లోకంలో అన్ని మారుతాయి, క్యాలెండర్ లో డేట్ కూడా మారుతుంది, కానీ వీళ్ళు మాత్రం మారనే మారరు. ముందు అర్జెంటుగా ఇవన్నీ బయటకు తీసుకెళ్ళండి. నేను పోను, ఎవరు తీసుకెళ్తారో చూస్తాను. అయితే మిమ్మల్ని లాకప్ లో వేస్తాం. లాకప్ లో ముయ్యగలరు, నా నోరు ముయ్యలేరు. అమ్మో, నేనే పోతా. కానిస్టేబుల్, టైం కాగానే ఆ అమ్మాయిని కోర్టుకు తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ.